టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధానాంశాల గురించి తెలుసుకుందాం. 10వ తరగతి ప్రశ్నాపత్రంలో మార్పులు, అంతర్గత మార్కుల తొలగింపు, 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాలు మారనున్నాయి. ఎప్పటి వరకు ఉన్న అంతర్గత మార్కులను తొలగించి వాటి స్థానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈ ప్రశ్నల స్థాయిలోనూ మార్పులు రానున్నాయి. దీనికి సంబంధించి బ్లూ ప్రింట్ సిద్ధమైంది. తాజా విధానంలో 6 సబ్జెక్టులు కలిపి 11 పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్లో 10 మార్కులకు బిడ్ పేపర్, మిగతా 40 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. తొలగించిన అంతర్గత 20 మార్కులకు పూర్తిగా ప్రశ్నలే ఇవ్వనున్నారు. బిడ్ పేపర్లో ప్రస్తుతం 10 మార్కులకు 20 బిట్లు ఇస్తున్నారు. వీటిల్లో అన్ని బహుళైచ్ఛిక విధానంలోనే ఉంటున్నాయి. సమాధానాలు ABCDగా ఉంటున్నాయి. కొత్త విధానంలో ఇలాంటి ప్రశ్నలతో పాటు ఖాళీల పూరింపు లాంటి వాటిని ఇవ్వనున్నారు. ప్రశ్నలు ఇలా. ప్రశ్నాపత్రంలోనూ మార్పులు తీసుకొస్తున్నారు. 40 మార్కులకు ఇచ్చే ప్రశ్నాపత్రంలో 1 మార్కు 2 4 మార్కులకు ప్రశ్నలు ఇవ్వనున్నారు. ప్రశ్నల స్థాయిలోనూ మార్పు చేయనున్నారు. లాంగ్వేజెస్ విషయానికి వస్తే 4 మార్కుల ప్రశ్నల స్థానంలో 5 మార్కుల ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఆగస్టు 14న నీతి కథల వ్యక్తిత్వ పోటీలు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలల్లో 14న నీతి కథల వ్యక్తిత్వ పోటీలు నిర్వహించనున్న మిషన్ ఎథికల్ ఇండియా సొసైటీ అభ్యర్థనపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సానుకూలంగా స్పందించిందని సంస్థ సమన్వయకర్త కొట్టూరు పనిరాజశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలతో విద్యార్థుల్లో నైతిక విలువలపై అవగాహన, భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థ వెబ్సైట్ www.ethicindia.org పాఠశాలలో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. విజేతల పేర్లతో ఈమెయిల్ ద్వారా ధృవపత్రాలు పంపించనున్నట్లు వివరించారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళనలకు కమిటీ వర్క్షాప్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. పేదరికం విద్యకు అడ్డుకారాదని విద్యా అన్ని విద్యా సంస్థలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జాతీయ విద్యా విధానానికి సంబంధించి శనివారం ఇక్కడ ప్రారంభమైన విద్యా వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రమాణాలు పెంచేందుకు సీఎం ఆదేశాల మేరకు సంస్కరణల కమిటీని వేయడం జరిగిందని అన్నారు. ప్రముఖ విద్యా సంస్కర్త పద్మశ్రీ బాలకృష్ణన్ నేతృత్వంలో 11 మందితో ఈ కమిటీ పనిచేస్తుందని అన్నారు. అన్ని అంశాలను సమగ్రంగా చర్చించి మేధావులతో ఈ కమిటీ పనిచేస్తుందని అన్నారు. మేధావులతో మేధోమథనం చేసి 4 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నారని అన్నారు. విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలకు చర్యలు తీసుకున్నామని అన్నారు. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, డ్రాప్అవుట్స్ నిరక్షరాస్యత తగ్గించడంతో పాటు మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందని అన్నారు. అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ వర్క్షాప్లో విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరిగే చర్చలు ఫలవంతం కావాలని అన్నారు. విద్యాశాఖ 9 అంశాలపై రూపొందించిన విద్యా నవరత్నాలు ఫోల్డర్ను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, రామకృష్ణ, రాఘవవర్మ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనరల్ రాజశేఖర్, విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి, చినవీరభద్రుడు, మధుసూదనరావు, ఆర్జేడీలు, డిఈఓలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిఈఓ కార్యాలయాల్లో ప్రత్యేక మానిటరింగ్ సెల్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలపై మానిటరింగ్ కోసం అన్ని డిఈఓ కార్యాలయాల్లో ప్రత్యేకంగా సెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శనివారం ప్రకాశం జిల్లా చిమకుర్తిలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కన్నా ప్రైవేటు పాఠశాలలు అధికంగా వసూలు చేస్తే డిఈఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక మానిటరింగ్ సెల్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రేషన్ కార్డులతో ఆధార్ అనుసంధానం. దేశంలోని అన్ని రేషన్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేయనున్నారు. కేంద్ర ఆహార శాఖ ఈ మేరకు అవసరమైన
ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలన్నీ పాయింట్ ఆఫ్ సేల్స్ యంత్రాల ద్వారా ఆహార ధాన్యాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకం అమలులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు కేంద్ర శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ వెల్లడించారు. 28న ఏపీ సెట్ నోటిఫికేషన్. అక్టోబర్ 20న ప్రవేశ పరీక్ష. ఏయూవీసీ నాగేశ్వరరావు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ సెట్ 2019 నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి నాగేశ్వరరావు వెల్లడించారు. ఆగస్ట్ 5 నుంచి సెప్టెంబర్ 12 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 19 నుంచి 1000 రూపాయల వరకు 26 వరకు 2000 రూపాయలు, అక్టోబర్ 3 వరకు 5000 రూపాయలు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అక్టోబర్ 20న రాష్ట్రంలోని 6 కేంద్రాల్లో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి ఆఫ్లైన్ పద్ధతిలో పరీక్ష జరుగుతుందని అన్నారు. డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా నియామకానికి పదోన్నతులకు సంబంధించి అర్హత పరీక్షగా దీన్ని నిర్వహిస్తున్నారు. కాగా ఏపీ సెట్ నిర్వహణ బాధ్యతను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ మరో 3 ఏళ్ల పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పగించింది. ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు. ప్రభుత్వ రంగ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం ఫోటో గుర్తింపు కార్డులు జారీ చేయనుంది. ఇక నుంచి ఉపాధ్యాయులు వాటిని ధరించి పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, గ్రేడ్ 2 భాషా పండితులు, పీఈటీలు, పీడీలు అందరికీ ఈ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు హైకోర్టు నోటీసులు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పలు ప్రైవేట్ పాఠశాలలకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలంటూ విద్యాశాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఏసీజే జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లోవాలు సత్యనారాయణ మూర్తులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ ముందడుగు ప్రజాపార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్ గ్రేసీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. పాత పింఛన్ విధానం తెచ్చే ప్రసక్తే లేదు, లోక్సభలో లిఖితపూర్వకంగా తేల్చెప్పిన కేంద్రం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ పింఛన్ విధానాన్ని కొనసాగిస్తామని, 2004కు ముందున్న పాత పెన్షన్ విధానాన్ని మళ్లీ తెచ్చే అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. పాత విధానంలో పదవీ విరమణ చేసే నాటికి ఉన్న జీతం సర్వీసు కాలం ఆధారంగా పింఛను అందేది. కానీ 2004లో ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం ప్రకారం ఉద్యోగ జీతం నుంచి 10% మొత్తానికి ప్రభుత్వం కూడా అంతే మొత్తం కలిపి మార్కెట్లో పెట్టుబడి పెడుతుంది. వచ్చే లాభాల ఆధారంగా పింఛను ఇస్తారు. దీన్ని తొలుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి చేయగా క్రమంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. కానీ ఈ కొత్త విధానంపై పలు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తేనే పార్టీలకే ఓటు వేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రవేశపెట్టే అవకాశమే లేదని సోమవారం పార్లమెంట్ సాక్షిగా తేల్చెప్పడం గమనార్హం. పాఠ్య ప్రణాళిక మార్పు. రాష్ట్రంలో పాఠ్య ప్రణాళికను మారుస్తున్నామని, నిపుణులు ఇప్పటికే ఆ పనిలో ఉన్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తెలిపారు. రైతులకు సరఫరా చేసే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులపై ప్రభుత్వం ముద్ర ఉండాలని, స్పందనలో వచ్చే ఫిర్యాదులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఆన్లైన్ పోర్టల్ ఉండాలని సూచించారు. ఆగస్టులోపు ఒక జత ఏకరూప దుస్తులు, మంత్రి సురేష్. విద్యార్థులకు ఒక జత ఏకరూప దుస్తులను
ఆగస్టు నెలలోపు పంపిణీ చేయాలని, మరో రెండు జతల వస్త్రాలను సెప్టెంబర్ 15లోగా అందించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. సర్వశిక్ష అభియాన్ కార్యక్రమంలో మంగళవారం పుస్తకాలు, దుస్తులు, బూట్లు పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రుసుముల నియంత్రణ కమిషన్కు ఏర్పాటుకు త్వరలో చట్టం తీసుకొస్తున్నామని తెలిపారు. విద్యాశాఖలోని ఖాళీలన్నింటినీ భర్తీ చేయనున్నామని వెల్లడించారు. విద్యా నవరత్నాలను అమలు చేయాలి. సురేష్, విద్యా నవరత్నాలను అమలు చేసేందుకు అందరూ కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తొలిసారిగా సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన పిల్లలకు గుణాత్మక నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందించడానికి అమ్మ ఒడి, మౌలిక సదుపాయాల కల్పన, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, మాతృభాషా వికాసం, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, దుస్తులు, పాదరక్షలు, నైపుణ్యాభివృద్ధి, ఫీజు రెగ్యులేటరీ కమిషన్, పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల నియామకం అనే విద్యా నవరత్నాలను అమలుపరచడానికి అందరూ కృషి చేయాలని కోరారు. పిల్లలందరూ 15,000 43 లక్షల మంది తల్లులకి అమ్మ ఒడి, మండలిలో విద్యాశాఖ మంత్రి. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించండి. పీడిఎఫ్ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి జగనన్న అమ్మ ఒడి పథకం కింద 15,000 రూపాయలు ఇస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో భాగంగా మంగళవారం ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. పిల్లల సంఖ్యతో సంబంధం లేదని, ఎందరు పిల్లలున్న 15,000 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఆయన వివరించారు. పీడిఎఫ్ పక్ష నేత విటపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకుండా ఇలాంటి పథకాలు ప్రైవేట్ పాఠశాలలకు కూడా అమలు చేస్తే సర్కారు బడులు మూతపడతాయని అన్నారు. సిపిఎస్ రద్దుపై నీలి నీడలు. ఉద్యోగుల ఆశలపై కేంద్రం నీళ్లు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమే కీలకం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమల్లో ఉన్న భాగస్వామ్య పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని, 2004 ముందున్న పాత పెన్షన్ విధానాన్ని పునః ప్రవేశపెట్టే అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ఓపీఎస్ కోసం దీర్ఘకాలికంగా ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్న కేంద్ర నిర్ణయంలో మార్పు రాకపోవడం ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కేంద్రం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో రాష్ట్ర నిర్ణయం కీలకంగా మారనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేస్తామని ప్రకటించింది. అమలు సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీని నియమించింది. తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞాపనలు వచ్చినా దీనిపై ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. 2 సార్లు వద్దంటే పదోన్నతి హులుక్కే. ప్యానల్ లిస్టులో పేరు ఉన్నప్పటికీ పదోన్నతి వద్దని 2 సార్లు నిరాకరిస్తే సదరు ఉద్యోగులు సర్వీసులో పదోన్నతికి అర్హులు కారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆర్సీ నంబర్ 2237 ES/ST/4/2017 పేరిట ఈ నెల 16వ తేదీన ఉత్తర్వులు జారీ చేయగా ఇది గురువారం బయటకు వచ్చింది. 2 ఏళ్లుగా నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియ విద్యాశాఖలో ఇటీవల ప్రారంభమైంది. ఇదే సమయంలో చాలామంది ఉపాధ్యాయులు పదోన్నతులు తీసుకునేందుకు నిరాకరించారు. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి దీనిపై వివరణ కోసమని లేఖ రాయగా, దీనిపై పరిశీలన చేసిన ఉన్నతాధికారులు ఈ మేరకు తాజా ఉత్తర్వులు జారీ చేశారు. పెన్షనర్లకు 27% ఐఆర్. ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు 27% మధ్యంతర భృతిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 1/7/2013 ముందుకు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఈ భృతి వర్తించనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే స్థానిక సంస్థల్లో ప్రభుత్వం నుంచి గ్రాంటింగ్ ఎయిడ్ పొందుతున్న సంస్థల్లో వర్క్ ఛార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్లో పదవీ విరమణ చేసిన పెన్షనర్లకి మధ్యంతర భృతి వర్తిస్తుంది. 1 జూలై నుంచి ఈ భృతి మంజూరు చేయనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాఠశాలల సమస్యలకు ప్రత్యేక యాప్. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రస్తుత పరిస్థితులపై ఫోటోలు తీసే కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి ప్రారంభించనున్నారు. దీనికి స్కూల్స్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్గా నామకరణం చేశారు.
ఒక్కో పాఠశాలలోని సమస్యలపై కనీసం 43 చిత్రాలను తీయనున్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యల ఫోటోలతో పాటు 2 ఏళ్ల తర్వాత కల్పించిన సదుపాయాల ఫోటోలను తీస్తారు. ఫోటోలు తీసి అప్లోడ్ చేసేందుకు ప్రత్యేక యాప్ను టీసీఎస్ రూపొందించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.